వెల్కమ్ టు మహాన్యూస్. తెలుగు రాష్ట్రాల రాజకీయ రణక్షేత్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలని ఈ వారం ద లీడర్ విత్ వంశీలో సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ గారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే నమస్తే. బాగున్నారా సార్? బాగున్నాను సార్. సార్ అంటే రాజకీయాలంటేనే రాజకీయాలకు సంబంధించి భవిష్యత్తులో ఏం జరగబోతుంది, ఉద్యమ పోరాట యోధులుగా మీరు ప్రజల్లో తిరుగుతున్నప్పుడు ప్రజల అభిప్రాయాలు ఏంటి అనేటువంటి అభిప్రాయాలతో పాటు మీ అభిప్రాయాన్ని కూడా మహాన్యూస్ ప్రేక్షకులకు తెలియజేస్తామంటే వారు కొంత తెలుసుకునేటువంటి ప్రయత్నం, దానికి సంబంధించి చర్చించే ప్రయత్నం చేస్తారు. నేను అంత నిష్ణాతుడేం కాదు. నారాయణ గారు నిష్ణాతులని మీడియా గ్రహించింది, ప్రజలు గ్రహించారు. సరే, అంటే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏంటి అసలు ముఖ్యమంత్రి వైఖరి, ముఖ్యమంత్రి ఆలోచన ఎలా ఉందనిపిస్తూ ఉంది? ఇప్పుడు పొలిటికల్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే బాడీ పొలిటికల్ మ్యానుఫ్యాక్చర్ ఉండాలి. ఓకే, అది రాంగ్లీ ప్రొడ్యూస్డ్ ద బాడీ మ్యానుఫ్యాక్చరింగ్. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పాలంటే ఆయన ఒక రాజకీయ పరమైనటువంటి ప్రభావితం కల్పించే వ్యక్తి అయితే దానికి ఏదైనా మనం మంచి వచ్చాడు చెప్పుకోవచ్చు. రాజశేఖర రెడ్డి మంచి చెడు చెప్పుకోవచ్చు, చంద్రబాబు నాయుడు మంచి చెడు చెప్పుకోవచ్చు, నన్ను గురించి ఇంకా చెడు ఎక్కువ చెప్పుకోవచ్చు కావాలంటే. కానీ అతని రాజకీయ ప్రభావం లేదు. జస్ట్ అది ఫ్యాక్షన్స్ ఎట్లయితే ఆ చుట్టుపక్కల నేను చెప్పిందే వేదం అంటాడు, ఆ ప్రకారం మారిపోయాడు. అది డెమోక్రటిక్ కంట్రీలో సాధ్యం కాదు. ఒకటి అయితే ఒకటి దురదృష్టం అదృష్టం, ఆయనకి అయ్యే మెజారిటీ ప్రమాణంగా వచ్చింది. ఆ మెజారిటీ బాగోవడంతో అసలే ఇన్స్టెంట్ రియాక్షన్స్ అతనికి ఉన్నటువంటి రోజులంతా మనకు బయటపడింది. ఓకే, ఇక ఆయనకి చట్టాలు కానీ కాన్స్టిట్యూషన్ కానీ అవేం కనబడదు, ప్రజాస్వామ్యం ప్రతిపక్షాలు అంతా నేను అనుకున్నదే జరగాల్సిందే అనేటువంటి అది ఆయనకి వెళ్ళిపోయాడు. కాబట్టి దాని గురించి మనం ఏం చెప్తాము, నేను చెప్పగలను ఏం లేదు. ఓకే, ఆయన చెప్పిన చేసే కార్యక్రమాల మీద మా అభిప్రాయం ఏం చెప్పడం తప్ప. ఓకే, అంటే అసలు బాడీనే పొలిటికల్ మ్యానుఫ్యాక్చరింగ్ అని కొత్త సిస్టమ్ చెప్తున్నారు. అంటే మీ అందరికి ఉన్నది ఏంది, మరి జగన్కి లేనిది ఏంటి? ముఖ్యమంత్రికి మేము విమర్శలు పడతాము, విమర్శిస్తాం. ఓకే, ఒక విమర్శించకుండా తప్పు ఉంటే తప్పేమో జాగ్రత్త పడతాం, సరిదిద్దుకుంటాం. తప్పు లేకుండా పోతే ఎఫెన్స్కి పోతాం. ఓకే, రాజశేఖర్ కూడా అదే, ఆయన మాట పడడు, ఒకరు పెడితే ఆలోచిస్తాడు ఏమైంది ఏదో జరిగింటుందని. ఓకే, ఆయన పర్ఫెక్ట్ అనుకుంటే మాత్రం తిరగబడతాడు, లేకుండా పోతే సర్దుకుంటాడు. సరే మనం సలహా ఇస్తాం అనుకోండి, పనులు ఇది కరెక్ట్ కదని సలహా ఇస్తే అతను అప్పటికప్పుడు ఒప్పుకోకపోయినా ఇన్ ప్రాక్టీస్ దాన్ని అమలు చేస్తాడు. ఓకే, నేను ఎగ్జాంపుల్ ఒకటి చెప్తున్నా. సుబ్రహ్మణ్యం శ్రీమాతను ధర్మవరం సుబ్రహ్మణ్యం ఆయన ఒకసారి రాజశేఖర గారిని, మీరు సింగిల్ యూజ్ చేస్తున్నారండి, బహువచనం వాడండి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు అంటే ఎందుకు వాడాలి అన్నాడు. ఓకే, మరుసటి రోజు నుంచి చంద్రబాబు నాయుడు గారు అని మొదలుపెట్టాడు తప్ప చంద్రబాబు అనలే. ఓకే, అంటే ఏంటి, మాకు చెప్పినప్పుడు ఒకసారి వినకపోయినా దాన్ని చేస్తాడు. అంటే మేము కూడా చెప్పినప్పుడు కూడా కొన్ని వింటాడు, కొన్ని మాకు కుదరదులే అంటాడు, లేకపోతే కొన్ని పాటిస్తాడు. అట్లా చంద్రబాబు ఎవరైనా సరే విమర్శపడాలి, విమర్శించాలి సద్విమర్శగా తీసుకోవాలి. ఒకసారి కేబినెట్ డిస్కషన్ వచ్చింది రాజశేఖర గారి డిస్కషన్ కేబినెట్లోనే. ఓకే, వాళ్ళ కేబినెట్ డొక్క మాణిక్యవరం ప్రసాద్ నాకు చెప్పింది అన్నమాట, ఎవరు కూడా చెప్తా ఇప్పుడు. ఇప్పుడు వాళ్ళ పార్టీ ఉన్నారు కాబట్టి ఆయన కేబినెట్ ఉన్నప్పుడు అన్నాడట, నారాయణ కొంచెం ఎక్కువ విమర్శిస్తున్నాడు మనల్ని, మేము కూడా అటాక్ చేయాల్సిందే, ఇవి పర్మిట్ మీద అడిగారట. అంటే రాజశేఖర రెడ్డి గారు ఏమన్నా అంటే నారాయణ నోట్లో నోరు పెడితే మీరు పోతారు, ఆయన ఏ ఇష్యూ డీల్ చేస్తున్నాడు, ఏ ఇష్యూని గురించి విమర్శిస్తున్నాడు దాన్ని పట్టుకోండి, దాన్ని పరిష్కారం చేసుకోండి, ఆయన నోరు ఆయన మూసుకుపోతాడు. ఓకే అన్నాడట. వాడు వచ్చి అతను చెప్తున్నాడు, ఆయన చూసి అందరూ భయపడతారు, నేను చూసి భయపడతారేంటి అన్నాడు. అతను భయపడ్డాడు కదా అన్న, ఇది జరిగేది అన్నాడు. కరెక్టే కదా, ఇప్పుడు నన్ను చౌది చేస్తే నేను ముక్కు చేస్తానంట, నేను వాడు కూడా చౌది చేస్తున్నాడు, నేను చేయనున్నారు కదా అన్న అంటా నేను. అదే నేను ఇష్యూ చెప్తే నాకే అభ్యంతరం కదంటే, అట్లా అతను ప్రతిపక్ష పార్టీలు చెప్పినా కూడా ఆలోచిస్తాడు, ఆలకిస్తాడు. ఈయన ప్రతిపక్ష పార్టీలతో మాట్లాడు, ప్రజాస్వామ్యం మీద లెక్కలేదు, విమర్శిస్తే దాన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఓకే, నేను విమర్శిస్తే అనుకో క్యాస్ట్ అంట కడతాడు, ఇంకొకటి విమర్శ అనుకో ఇంకొకటి తుత్తు అంటాడు. అంతేగాని ఎందుకు అంటున్నాడు ఈ మాట అని చెప్పేసి రావడం లేదు. అందువల్ల ది పొలిటికల్ అట్మాస్ఫియర్లోనే బాడీ మ్యానుఫ్యాక్చరింగ్ తేడా ఉంది. ఓకే, అంటే దాని మీద చాలా క్లియర్గా చెప్పేశారు. అంటే అర్థం చేసుకోవటం, సమస్యని విమర్శని అర్థం చేసుకుని దానికి తగిన స్పందించకపోవడంలోనే మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఉందనేటువంటి భావన. అట్లాగే అసలు ఏంటి ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో సంచలనం కలిగించింది, మీరు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్, ఒక స్టేట్మెంటు,
న్యాయ వ్యవస్థకు సంబంధించి జస్టిస్ మహేశ్వరుని మార్చబోతున్నారు అనేటువంటిది మీరు చెప్పటం, దాని తర్వాత రెండో రోజో మూడో రోజో మార్చటం, ఈ జరిగినటువంటి పరిణామాల్లో ఇవన్నీ ఏంటి అంటే, మీకు ఏమైనా జ్యోతిష్యం తెలుసా లేకపోతే వేగులు ఉన్నారా, న్యాయ వ్యవస్థ మీద మీకు పూర్తి పట్టు ఉందా ఏంటి అసలు? ఇప్పుడు వన్ బై వన్ చెప్తా. యా ఫిజికల్ కండిషన్ ఏంటి, భౌగోళిక భౌతిక పరిస్థితి. ఆయన ముఖ్యమంత్రి అయిన మొలుకొని అందరూ అటాక్ చేస్తూనే వస్తున్నాడు, కాన్స్టిట్యూషన్ అటాక్ చేశాడు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్ కమిషన్ అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్ అటాక్ చేశాడు. తర్వాత వర్ష పెట్టి ఇంకా చాలా ఉన్నాయి సరిగ్గా గుర్తురాకపోయినా. చివరికి కోర్టులపైన కూడా డైరెక్ట్గా అటాక్ చేయడం మొదలుపెట్టాడు. సుప్రీంకోర్టుకు పోయి లెటర్ ఇచ్చాడు, తప్పేం లే, అది ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం అనేది కుదరదు. ఓకే, అది కాన్ఫిడెంట్ ఉండాలి. ప్రెస్ మీట్ కూడా చెప్పి అంటే ఏంటి, ఒక విధంగా డెలిబరేట్ పొజిషన్లో అవుట్ ఆఫ్ డిస్పిరేటివ్ మూడ్ కోర్టును కూడా అటాక్ చేయడం మొదలుపెట్టాడు. ఓకే, ఈ పరిణామంలో వస్తున్నటువంటి చూసిన తర్వాత ఇంకా ఇది మార్గం ఒకటే, ఇతను డిస్ప్లే చేసే తప్ప ఇంక మార్గం లేదు అనేది, అంటే పుష్ టు ది వాల్ అట్లా వచ్చేసాడు. ఇంకో మార్గం అనేది అతనికి అందులో నేను దాన్ని ఊహించుకొని ఊహించాను, ఇది గోలు కొడతాడు ఇతను కూడా అని అనుకున్నాను అనుకొని చెప్పారు. చెప్తే అందరూ అప్పుడే ప్రశ్నలు అడిగారు, మీకు ఎట్లా తెలుసు ఆధారాలు ఏంటన్నారు. ఆధారాలు ఏంది చెప్తాను, చెప్పను కదా, మీరు చెప్తారా ఆధారాలు, ఒక్కొక్క వార్త రాస్తారు చెప్తారు, మీరు చెప్పరు కదా, సోర్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అంటే. తర్వాత ఏ ఎట మీకు ఎట తెలుసు అన్నారు, నాలుగు రోజులు చూస్తారు కదా మీరే. ఓకే, మళ్ళీ ఇంకోరు అడిగారు, అయ్యా ఒక వార్తని మేము చెప్తే మీరు దాన్ని అనలైజ్ చేసి డిబేటింగ్ పెట్టుకుంటారు, జనం చదువుతారు, మేము దానిలో భాగం కాదు, మీరు రాజకీయాలు భవిష్యత్తు ఏం జరుగుతుందో చూసేవాళ్ళం, దాని నుంచి అనలైజ్ చేస్తాం, అనలైజ్ చేసి ఒక విషయం చెప్తాం, అది జ్యోతిష్యమా పాడో కాదు, అది రాజకీయాలలో భవిష్యత్తు ఏం జరగబోతుందని ఊహించినవాడు రాజకీయ నాయకుడు కాదు. వాడు అవును, హాల్ క్యాంప్ ఫాలర్గా ఉంటాడు, నేను క్యాంప్ ఫాలర్ కాను నేను, కాబట్టి నా ఉంది నాకుంది. మళ్ళీ ఇంకోటి గట్టిగా అడిగారు, ఓకే అవునే ఫెయిత్ విశ్వాసం చెప్పి మోడీ చెప్పా ఆడికి దేవుడు ఉన్నాడని, అంటే నాకు కూడా విశ్వాసం ఉంది మారిపోతాడని ఏం చెప్పి చెప్పుకోబో అన్న. ఓకే, దాంతో మొదలైంది. అంటే ఇప్పుడు ఏమంటే తర్వాత ఇది ఎల్లో మీడియా, ఇది ఒక దినపత్రిక, దాని ఎండి నారాయణ అని మొదలుపెట్టాడు. వాస్తవానికి నేను ఆ రోజు చెప్పినప్పుడు ఈనాడే హైలైట్ చేసిన వార్త, ఆంధ్రజ్యోతి హైలైట్ చేయలేదు, కిల్ చేసిన వార్త వాస్తవానికి. కానీ కామెంట్ చేసేవాళ్ళు ఏం చేస్తారు, నారాయణ రాధాకృష్ణ అన్నారు, నాకు ఆయనకి ఏం సంబంధం అసలు, పైపెత్తు నా వార్తనే సరే కిల్ చేసి పరిస్థితి. ఆ రోజు ఈనాడులో ఫస్ట్ బ్యానర్ ఐటమ్ ఫుల్ పెద్ద ఫుల్ ఐటమ్ వచ్చింది, ఇది కిల్ చేశాడు. కాబట్టి ఇది వాళ్ళకేంటంటే ఉద్దేశపూర్వకంగా ఏ ఊరు ఏం మాట్లాడినా చెప్తారే, ఆవు గడ్డి మేయను, పేడ వేయను, పంచదం పోయను, అంతే వాళ్ళకి తెలుసు. ఓకే, కాబట్టి ఏమన్నా ఏమేమి మేము ఏం మాట్లాడినా ఏడు పలాని క్యాస్ట్, పలాని క్యాస్ట్ పలాని పత్రిక అని అట్లా చెప్పాలి, లింక్ చేసి లింక్ చేయడం చెప్తే ఇంతవరకు నువ్వు చూసేవాళ్ళు నేను చంద్రబాబు నాయుడు ఒకే వేదిక మీద కూర్చొని చూసారా చెప్పండి. లేదు, మేము ఇద్దరం ఒకే వేదిక మీద ఎప్పుడు కూర్చో కూర్చోలేదు, ఆయన పెట్టకు ఆయన చేసుకుంటే నా పని చేసుకుంటున్నాం. అంటే నారాయణ చంద్రబాబు నాయుడు చెప్పిన తర్వాత సిపిఐ స్టేట్మెంట్ ఇస్తాను అంటున్నాడు. నేను ఒకటి చెప్తా, అమరావతి ఇష్యూ పైన సిపిఐ సిపిఎం వాళ్ళు తొందర ముందు పోలేదు. ఎందుకు పోదంటే అంటే ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్స్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి 8వ తేదీ వరకు పోకూడదు అని వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. నేను 4వ తేదీ వరకు విజయవాడ పోయాను, మా వాళ్ళు అడిగితే మేము 8వ తేదీ వరకు వద్దు అనుకున్నామన్నారు. అట్ట అమరావతి ఇష్యూ పిల్లగా జనం ఎగబడుతూ ఉన్నారు, ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు, ఆడాడి ప్రాక్టీస్ వస్తుంది, సరే మీరు తంటారు మీ వాళ్ళు పడుకోండి నేను పోతాను అని చెప్పేసి అని నేను వెళ్ళాను. వచ్చేసి అన్నీ వాళ్ళు అన్ని శిబిరాలు తిరిగాను జిల్లా పార్టీతో వేసుకొని. మందడంలో అదే పబ్లిక్ మీటింగ్ జరిగేటప్పుడు కూడా ఏంటంటే నాకు కొంచెం కోపం కూడా వచ్చింది. వాళ్ళు అనుకుంటుంటే ఎందుకయ్యా కొట్టుకుంటారు, ఇక్కడే కదా క్యాపిటల్ కట్టాలని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రకటించింది, మీ ఇంటి ముందరే ఉండి ఓడిస్తారే కదా టీడీపీని, ఇంకెందుకు కొట్టుకుంటారు మీరు ఊరిక, ఆయన కాకులు పెట్టి ఆయన కంచం పెట్టేవాళ్ళు మీరు నుంచి కొంచెం కసరుకుంటారు. ఆ జనం ఏం చేశారు, చెప్పులు తీసుకొని వాళ్ళు కొట్టుకుంటున్నారు అని. ఓకే, అప్పుడు మీరు ఎందుకు కొట్టుకుంటారా, కొట్టాలని కొట్టుకోండి అని అప్పుడు అంటే పొరపాటు అట్లా జరిగింది అనేది మీరు చెప్పారు. ఇక్కడే మీరెందుకు సరే అన్నా, నేను కొంచెం కోపంగా అన్న అన్నమాట. అంటే అది ప్రతిపక్షాలకు, అధికార పక్షానికి ఒక రకంగా కనిపించింది, ప్రతిపక్షాలకు ఒక రకంగా కనిపించింది. మీ ఉద్దేశం ఏంటంటే మీరు ఎట్లా దీన్ని చేశారనేది చెప్పటం. రెండవది అప్పుడు ఏమన్నాయంటే అవును జగన్మోహన్ రెడ్డి అంగీకరించాడు, అసెంబ్లీలోనూ మాట్లాడాడు, ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పొరపాటున 3 రాజధానులు చెప్పలేదు,
గెలిచిన తర్వాత ఇప్పుడు చెప్తున్నాడు. కాబట్టి మీకు రాజకీయ నైతిక హక్కు లేదు, మళ్ళీ రాజీనామా చేయండి, కేబినెట్ డిజాల్వ్ చేయండి, ఎన్నికలకు పోదాం, అప్పుడు మూడు రాజధానులు మీరు ప్రకటించిన మేనిఫెస్టో పెట్టుకోండి, అప్పుడు మీరు గెలిస్తే మీరే చేసుకోండి, మేము అపోజ్ చేయం, ఇంకా మిమ్మల్ని సపోర్ట్ చేస్తాం చేస్తాం. అప్పుడు దాకా మీకు రాజకీయ నైతిక హక్కు మీకు లేదు అని చెప్పేసి చెప్పాను. అది ప్రీ ప్లాన్ కాదు, మాటల్లో ఉన్నటువంటి భావోద్వేగాల దగ్గర రాజకీయాలకు అట్లా వచ్చింది. పొద్దున్నే అన్ని పేపర్లో దాన్ని ఫోకస్ చేశారు. నేను మాట్లాడిన నాలుగో రోజు ఐదో రోజు చంద్రబాబు నాయుడు మాట్లాడాడు. ఓకే, సేమ్ ఇష్యూ రాజీనామా చెప్పింది చూడండి. అవును, గతంలో జరిగింది దాంట్లో. 3-4 డేస్ తర్వాతనే చంద్రబాబు ఆయన తప్పితే అనలే. ఈయన అంటారు, ఆయన అంటాడు, ఈయన అంటాడు అని అంటారు. ఏం తలకా ఉంది మీకేమన్నా, మీరు చూసుకోండి స్టేట్మెంట్స్ అన్ని అని కూడా అన్నా. అవేమి పట్టించుకోరు వాళ్ళు, ఇంకా కూడా చెప్తుంటారు.